వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్కారం. అలాగే మీడియా మిత్రులకు, ఎస్పెషల్లీ మా శివన్నకు దండం. ఈరోజు మా వృషభ మూవీ, ఈ మూవీలో సది, నేను, మా గడ్డ నవీనన్న చాలా చక్కటి క్యారెక్టర్లు చేశాం కాబట్టి మా వంతుగా ఏమండి యాంకర్ గారు, మీరు ఇట్లా రావచ్చుగా? మీరు వస్తేనే, మీరు వస్తే ఫుల్ కరెంట్ వస్తుంది మాకు. నవ్వారా? నవ్వుదాం అని ట్రై చేస్తున్నారు సార్ పాపం. ఓ జోక్ వేస్తే నవ్వుతారు ఇప్పుడు. నీ కళ్ళు భలే ఉన్నాయప్పా, చెప్తారా నీ కళ్ళు ఎలా ఉన్నాయి చెప్పనా? నీ కళ్ళు నాగిని బారు, నా మనసేమో అందుట్లో పొంగేటి బీరు. ఈ ఆడియో ఫంక్షన్ తెచ్చాను బాటిల్ సేరు, దాన్ని ఓపెన్ చేస్తే ఉంటుంది జోరు. గల్లు మన్న గ్లాసులే, జల్లు మంది నా ప్రాణమే, మందు తప్ప నాకింకా లోకాన్ని లేకుండా చేశాయిలే. వేపుతున్న చేపలే, సునామీలే నా లోపలే, రోడ్డు మీద డ్రంకను డ్రైవ్ నన్ను వాడు ఆపలే. నీ కళ్ళు నాగిని బారు, నా మనసేమో అందుట్లో పొంగేటి బీరు. ఇస్కిసి బాయా, నా ఆపాటిలు బాయా. అనా శివన్న, మా నాన్న బారులో గుమస్తా, రోజు వెళ్ళి తాకేస్తా, వైన్ అయినా విస్కీ అయినా డోంట్ కేర్ అంట కుమ్మేస్తా, క్వార్టర్ ఉంటే దున్నేస్తా, సామాన్లన్నీ అమ్మేస్తా, బాడీలోన చెమట కూడా మందు అయ్యేలా తాగేస్తా. వెయ్యి 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 ఇంకాస్త ఐసే వెయ్యి, చేయిబెట్టి కలిపేసేయి, నరాల్లో గిరిగిర గరగర తిరిగిపోవాలి. ఏమైందో బాడీలోన ఈ వేడి ఏందో, నేనేమో రోడ్డెక్కితే పడుతా, లేస్తా వరుదా వరుదా చూ. మా నాన్న బారుల్లో గుమస్తా, పక్కకు వెళ్ళి వేసేస్తా. అన్నా నువ్వేం చెప్పినవే, వృషభ ఆడలే, వృషభ సాగు రిలీజ్ అవుతుంది కదా, తాగి రావనా అని చెప్పినవే, ఎందుకు తాగి వచ్చినవే? ఏ తాగి రాలేదురా, మరే వచ్చినాకనే తాగిరా. నీ ఒక్కడు గుద్దిందంటే మళ్ళా అమ్మని పొద్దున్న కొలితే ఇప్పుడు జానల్ లేడు ఇప్పుడు బా. అంటే నీ ఉద్దేశం నేను ఇక్కడ ఉండొద్దానారా? మరి తాగినావు కదా, చుట్టుపక్కల నేను ఈ చుట్టుపక్కల ఉండదు అంతేనా? అంతే. ఓకే, చుట్టుపక్కల ఉండండి రా, మధ్యలో ఉంటా. అరే కడుపులో గుద్దితే గుండె పగలాలి రే. కడుపులో గుద్దితే గుండె ఎట్లా పగులుతుందా? అంటే ఇక్కడ గుద్దితే ఇక్కడ పగులుతుందా? అనుమానం వచ్చిందా రా? అవును. మరి ఇక్కడ తాగితే అంత ఎట్లా కదులుతుందిరా? కదిగంతే అసలు ఇక్కడ ఏంది, ఏం జరుగుతుంది అసలు, ఇక్కడ ఏంది ఏం జరుగుతుందా కొద్దిగా అర్థమవుతుందా నీకు? నేను అడిగింది అదేరా. మరే అంటే నీ ఉద్దేశం ఏంది? తాగడం మంచిది కాదు, తాగితే నష్టాలనే నీ ఉద్దేశం? అవును. అరే నష్టాలు నేను తాగుతాను, లాభాలు ఉన్నాయి లెక్క పెట్టుకొని చెప్తా. ఏం లాభాలు చెప్పు. అరే తాగినో నీ ఇంట్లో దొంగలు పడర్రా. అవునా? అవునా నాకు రా. ఎందుకన్నాను? ఎందుకే, రాత్రంతా వాడే గోళ పెట్టుకుంటూ ఉంటాడు కాబట్టి. ఒకవేళ దొంగలు పడ్డామనుకోండి ఏం తీసుకుపోలేరా? ఎందుకే రా, ఉండే మొత్తం వాడే అమ్ముకొని తాగుతాడు. అరే తాగుబోతున్నా ముసలితనం రాదురా రే. ఎందుకే, మధ్యాహ్నం పోతాడు అందుకు. కళ్ళుదాని కైలాసం పోతాడు, సారదాని స్వర్గం పోతాడు, ప్రాణదాని బ్రహ్మలోకం పోతాడు, విష్ణుదాని విష్ణులోకం పోతాడు. నువ్వు తాగుతావా? నేనేం తాగను. ఏం యమలోకం పోతా నీ ఇంకా అలవాటు చేసుకుంటా గానీ ఇడా. ఏంది మరి ఇంతగా తాగినావు, నాకేం చెప్పినావు బయట? ఏం చెప్పినా? అసలు తాగండిరా, నేను ఈసారి మంచిగా చెప్తారా అది నేను తాగండిరా. మరి పొట్టిస్తారా మరి, అనుకోరా ఇలా తాగితే ఇజ్జ తిద్దాం అనుకునేది ఆయన తిప్పించు. ఓ కొడుక, సరే పోనీ డైరెక్టర్ అన్న. డైరెక్టర్ నా తోడు పార్ట్నర్షిప్. బాబ్బా ఏం బిల్లు వేసుకున్నావు అన్న? మామూలు కాదు. మరి ఇలా మరి మాకేం లేదా పార్టీ? మీకున్నది రా, ఇప్పుడు ఆడియో లాంచ్ కాగానే అద్భుతమైన సాంగ్ తోటి మంచి పార్టీ గట్టిగా చప్పట్లతో ఆహ్వానించుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.